నమస్తే, వెల్కమ్ టు టీఎక్స్టీవీ. నేను సింధు. ఈరోజు మనతో పాటు చిలక జ్యోతిష పండితులు నర్సింగరావు గారు మనతో ఉన్నారు. ఆయనకు ఈ ఫీల్డ్లో అయితే 63 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండింది. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా ఉంటుంది అనేది. నమస్తే గురువు గారు. పొట్టమైన సగ్గట్టివాడే కానీ మరి మంపించేటోడు కాదు. హుషారు తోటి వాళ్ళ తాతకున్న గుణం ఉంది మన దగ్గర. మాట దక్కేసుకుంటాడు, శక్తి లేక సాధించుకుంటాడు, దాంట్లో గౌరవం పెంచుకుంటాడు. నిలబడితే వస్తాన లేనా మనసు ఉంది. వాళ్ళ నాన్న లేక పైకి వచ్చే అవకాశం కరెక్ట్ ఉంది. నాయన అయితే తెచ్చిండు పేరు, కానీ వాళ్ళ తాతకి ఎక్కువంది, అదే కోసం మీద ఉండడు. ఆ పేరుకు తగ్గవనికి ఫలితం వచ్చే అవకాశం కరెక్ట్ ఉంది. దేశానికి రాజు కాకుండా పేరుకు రాజాయి సంపాదించుకునే అవకాశం కరెక్ట్ ఉంది. మ్యారేజ్ అయ్యే అవకాశం ఉండే కాలేదని వచ్చింది. అయింది ఆ మ్యారేజ్? అంతకుముందు ఒకది ఎక్కువ ఆలోచించండు, కాలేదు అనుకోకుండా ఫటాఫట మీద అయిపోయింది మ్యారేజ్. సంతానం నలుగురు ఉన్నారు. గూడు ఆడిపించి పని చేసేవాడు కాదు. కులానికి కులం, పరకులానికి పరకులం, రెండు మనజాతులైన కాడికి గౌరవం ఉంది. ముందుకు ఆయన స్థానం పెంచుతాడా పెంచడా, జయమ అపజయమ సందేహం ఉంది. స్థానం పెంచుతాడు, ముందుకు బాగుంది, సరైన టైం కూడా మంచిగా ఉంది, కానీ చెడు అయితే లేదు. అతను చేసే వర్కులు అంటే రాజకీయాల్లో దిగితే ఏమైనా అవుతాడా కాడా మనసు అవుతాడు అవుతాడు, కానీ తన దగ్గర ధైర్యం లేదని కాదు, ధైర్యం ఉంది. పక్కన సపోర్ట్ ఇచ్చే సాయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఆయనకు. ఏం పర్లేదు, ఆ ప్రకారమైన శక్తికి ఎంత బలం ఉందో తనకంత బలం ఉంది. ఆ బలంతో ఆయనకు పైకి వచ్చే అవకాశం. 10 రూపాయలు ఖర్చు పెట్టే కాడ 100 రూపాయలు ఖర్చు పెడతాడు, కానీ హుషారు పెట్టే ఎక్కువ, వెనుక ముందు ఆలోచించి పనిచేస్తాడు. గౌరవం అయితే బాగుంది.